ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకుంటారు ఒక ఐటమ్ డాన్సర్ గుడివాడ అమర్నాథ్ కి భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ తరపు మాకు కొన్ని సూట్ ప్రశ్నలు అయ్యా ఐటమ్ మంత్రి నీకు ఆపిల్ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా తెలియదు నీకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా తెలియదు గూగుల్ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా తెలియదు అసలు ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా తెలియదు కొని ఇవన్నీ పక్కన పెడదాం వైజాగ్ జిల్లాలో అనేక చోట్ల ఇండస్ట్రీస్ లో బ్లాస్ట్ జరిగి ఎన్నో ప్రాణాలు పోయిని మరి ఒక కంపెనీలో అయినా సరే నువ్వు సేఫ్టీ ఆడిట్ పెట్టావా వైజాగ్ కి ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది గత సంవత్సరం అక్టోబర్ లో ప్రారంభించేస్తామని చెప్పాను మరి ఇన్ఫోసిస్ కంపెనీ ఎక్కడో తెలుసా నీకు వైజాగ్ లో తెలియదు అదాని డేటా సెంటర్ కి 130 ఎకరాలు కేటాయించారు ఆ అదాని డేటా సెంటర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా నీకు తెలియదు కొని ఎన్ని పక్కన పెడితే మరి గత సంవత్సరం ఆ చలిలోనే మరి స్నానం చేసావో లేదో మాకు తెలియదు గానీ దావోస్ వెళ్ళానని చెప్పాను 125 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చారని చెప్పాను ఆంధ్ర రాష్ట్రానికి మరి ఆ 125 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడ ఉన్నాయో చెప్పగలవా ఈ అడిగిన ప్రశ్న ఏటికి నీకు తెలియదు గానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తాం అసలు నీ శాఖకి నువ్వు చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపు కులస్తుల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నువ్వు వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటా వెళ్తానంటే మాత్రం ఆ మాత్రం దానికి నీకు ఈ ఐటీ శాఖ అనవసరం ఇంకొకసారి నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా జన సైనికులు కాదు ఉద్యోగం రాని నిరుద్యోగులు యువతీ యువకులందరూ నిన్ను తరిమి తరిమి కొడతారు మరి అదే కాకుండా ఈరోజు హరిరామ్ జోగయ్య గారు నిన్ను ఒక మంత్రిగా గుర్తించి నీకు ఒక లెటర్ రాయేశారు నీకు అది కనీసం ఆయన వయసుకి గౌరవం లేకుండా మరి నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉంటుంది ఆయనకి ఆయన మంత్రిగా చేసినప్పుడు కనీసం నువ్వు పుట్టి కూడా ఉండవు రాజకీయాల్లో రాజకీయ అరంగేటం పక్కన పెడితే కనీసం పుట్టి ఉండవు నువ్వు హరిరామ్ జోగయ్య గారు మంత్రిగా ఉన్న రోజుల్లో మరి ఆయన మానసిక దృఢత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఒకటే గుర్తుంచుకో నువ్వు ఈరోజు ఆ పెద్ద మనిషి హరిరామ్ జోగయ్య గారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ అడిగి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చావంటే మాత్రం ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను ప్రజలకు తరిమి తరిమి కొడతారు నీకు ఒకటే అర్థం చేసుకో నిన్ను వైసీపీలో ఒక బలి పశువు చేస్తున్నారు రేపొద్దున వైసీపీ ప్రభుత్వం పోతే మొదట రాజకీయ సమాధి జరిగేది నీకే నువ్వు ఒక రాజకీయ బలి పశువువి దానికి సింబాలిక్ గానే మరి నిన్ను ఒక బలి పశువుగా రెడీ చేసి నీకు నీట్ గా నిమ్మకాయలు దండేసి నీకు అర్థమయ్యే విధంగా మేము భీమి నిజం తరపున తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా నువ్వు తెలుసుకోకపోతే ఆ రాజకీయ బలి పశువు నువ్వే రేపు వైసీపీ ఓడిపోయిన వెంటనే మొదట రాజకీయ సమాధి జరిగేది నీకే ఇది మాత్రం తథ్యం నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఇదిగో నీ కోసం దండ రెడీ చేసాం నీ బొమ్మ రెడీ చేసాం మరి నీకన్నా అందంగా ఉన్నాడు వీడితో ఫోటోలు చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం మరి ఒకటే గుర్తుంచుకో పవన్ కళ్యాణ్ గారి మీద మరొకసారి తప్పుడు వ్యాఖ్యలు చేసినా పెద్దలు హరిరామ్ జోగయ్య గారికి క్షమాపణ చెప్పకపోయినా నీకు రాజకీయ సమాధి తథ్యం నువ్వు ఒక వైసీపీ పార్టీలో ఒక బలి పశువువి ఇదిగో దీన్ని గుర్తు చూద్దాం చిహ్నంగా మేము అందరం కూడా కలిపి ఈ దండని నీకు మెడలో వేస్తున్నాం కనీసం ఇప్పుడైనా సరే నీకు బుద్ధి జ్ఞానం వచ్చి నువ్వు ఒక రాజకీయ బలి పశువు అని చెప్పి విషయం నువ్వు అర్థం చేసుకుని నీ మాటలు జాగ్రత్తగా పెట్టుకోకూడదు వాడు అమర్నాథ్ అనకాపల్లిలో పుట్టి పెరిగి అక్కడ వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా తెలిసిన ఒక మహిళగా చెప్తున్నాను ఈ రోజున అనకాపల్లికి నువ్వు ఏం చేస్తావు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టుగా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ నాన్నల మీ తండ్రుల పేర్లు చెప్పుకొని ఈ రోజున అందరినీ బ్రతిమలాడుకొని గెలిచారు మాకు గెలిపించండి అని చెప్పేసి కానీ ఈ రోజున మీరు రాష్ట్రానికి ఏమైనా చేశారా ముఖ్యంగా ముఖ్యంగా అమర్నాథ్ గారు మీరు అనకాపల్లికి ఏం చేశారు మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ మీరు అనకాపల్లిలోనే పోటీ చేసి గెలుస్తామని చెప్పి మీరు ధైర్యంగా చెప్పగలరా మీకు దమ్ము ఉంటే అనకాపల్లిలోని మళ్ళీ నేను పోటీ చేసి నేను గెలుస్తానని చెప్పండి అంతేగాని ఇంకొకసారి అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడితే ఎవరు కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదు ఈసారి అనకాపల్లిలో వచ్చి మేము సమాధానం చెప్తాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన